రీచ్ అవ్వడా టైమ్స్. ఈరోజు మనం ఉన్న విజయవాడ బీసెంట్ రోడ్ గవర్నర్పేటలో ఉన్నటువంటి వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్లో. ఇది బిగ్ బజార్కి ఆపోజిట్లో ఉంది. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ప్రతిరోజు కూడా చాలా వెరైటీస్ అనేవి ఇక్కడ మనకి ప్రతిరోజు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనతో పాటు నిర్వాహకులు అయినటువంటి భూమిరెడ్డి లక్ష్మీ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. ఓకే, వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది చాలా చక్కగా ఇక్కడ ఏసీతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ కంప్లీట్గా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒక గుడ్ నేమ్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ చాలా చాలా ఫేమస్, దమ్ బిర్యానీ కానీ ఈవెన్ మీరు చేసేటటువంటి ప్రతి డిష్ కూడా చాలా స్పెషల్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ప్రత్యేకించి ఇది ఫ్యామిలీ రెస్టారెంట్కి మీరు ఎలా అసలు ఐ మీన్ ఎలా థింక్ చేశారు ఒక కంప్లీట్గా ఫ్యామిలీకి సంబంధించి రెస్టారెంట్ ఓపెన్ చేయాలి? అవును మేడం, మాకు ఫస్ట్ నుంచి ప్లానింగ్ కూడా కంప్లీట్లీ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది మా థాట్. అది ఆచరణలో పెట్టేసరికి కొంత టైం పట్టింది. అయినా కానీ ఇది రెస్టారెంట్స్ అంటే యాక్చువల్గా బయట అనుకునే వాళ్ళంటే బ్యాచిలర్స్ కానీ లేకపోతే వేరే ఓన్లీ జెంట్స్ కానీ అక్కడ అనుకుంటారు. అది మీ ఫ్యామిలీ అనేది ఫస్ట్ నుంచి మా థాట్. అది కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. మా ఈ సెకండ్ ఫ్లోర్స్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ రెండు ఫ్లోర్లు కూడా కంప్లీట్ వేసి ఫ్యామిలీ రెస్టారెంట్. ఒక క్లైమేట్ కూడా పీస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి నాన్ వెజ్కి ఎందుకు ఇంత ఫేమస్ అయింది? ఇక్కడ నాన్ వెజ్ ఉన్న స్పెషాలిటీ ఏంటి? అసలు వెజ్ కూడా అంత ఇది లేదు. సో నాన్ వెజ్కి ఎక్కువ ఇంట్రెస్ట్గా వస్తున్నారు ఫ్యామిలీస్ అంతా కూడా. మేము చూసిన వీడియోస్లో కానీ ఏదైనా ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్స్ కానీ ఏమైనా చాలామంది ఎక్కువగా నాన్ వెజ్ చాలా బాగుంటుంది అని అంటారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమి? నేను మా టార్గెట్ నాన్ వెజ్. టార్గెటే నాన్ వెజ్. ఇది ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజ్ చేసుకోవడానికి కుదరదు. సో రెగ్యులర్గా ఒక వెరైటీ డిష్ని పరిచయం చేస్తున్నారని విన్నాం మేము కూడా. సో ఏమేమి ఉన్నాయి మన దగ్గర డిషెస్ అనేవి? డిష్ అంటే అది అంటే స్పెషల్ స్పెషల్ సండే స్పెషల్ డైలీ స్పెషల్ అంటే రోజుకి ఒకటి రోజుకి ఒకటి కొరమైన ఒక రోజు తర్వాత తలకాయ మసాలా అట్లా కానీ బోటి కానీ ఈవెన్ కొరమేన్ కానీ ఏది నాన్ వెజ్ సంబంధించి ఫిష్ కానీ రొయ్యలు కానీ ఈవెన్ చికెన్ కానీ మటన్ కానీ మనకి ఏది కావాలంటే నాన్ వెజ్ అది డిఫరెంట్గా అనమాట. ఓకే, ప్రతిరోజు ఒక డిష్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ చెప్తాను ఎంత మాత్రం అతిశయక్తి లేదండి. ఎందుకంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఫ్యామిలీస్ రావడం కొంచెం కష్టం, ఇక్కడ జెంట్స్ మాత్రమే వస్తూ ఉంటారేమో అని చాలామంది అనుకుంటారు. ఇంకా బీసెంట్ రోడ్లో చాలా తక్కువ అండి ఫ్యామిలీ రెస్టారెంట్స్ అనేవి. ఇక్కడ వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్లో అంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చక్కగా కూర్చొని భోజనం చేసుకునే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీరెడ్డి గారు కూడా అదే చెప్తున్నారన్నమాట. కంప్లీట్గా వాళ్ళ థాట్ అనేది ఒక ఫ్యామిలీ మీదే. ఎందుకంటే వాళ్ళందరూ ఈ రోజులో చాలా అప్డేట్ అయిపోతూ ఉన్నారండి. సో చాలా అవేర్నెస్ అనేది రావడం జరిగింది. సో వాళ్ళు చాలా థింక్ చేసి షో ఇది మనకి ఈ రెస్టారెంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో నాన్ వెజ్కి చాలా ఫేమస్ అని చెప్పారు ఇప్పుడు సార్. ఓకే, ఇంకా ఎలాంటి డిషెస్ అనేవి మీకు అడుగుతూ ఉన్నారు కస్టమర్స్? మిమ్మల్ని ఎలాంటి ఏం అడుగుతున్నారు? రెగ్యులర్గా వచ్చేసి మన దగ్గర ఏం ఎక్కువగా తీసుకుంటున్నారు? చికెన్ దమ్ మటన్ దమ్ బిర్యానీ యాక్చువల్గా మాది ఫ్రాన్స్ ఒకటి. ఫ్రాన్స్. ఓకే, అది సీ ఫుడ్ ఎప్పుడు కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో ఇక్కడ వీళ్ళు కూడా అదే ఫోకస్ చేసినట్టున్నారు చెప్పండి సార్. యాక్చువల్గా ఫ్రాన్స్ అంటే నేను సీ ఫుడ్ వాడాలి. ఓకే, సీ ఫుడ్ కాదండి, చెరువులు. చెరువులు ఫ్రాన్స్ అంటే స్వయంగా పెంచి పోషించిన వాటిని మాత్రమే. ఓకే, సీ ఫ్రాన్స్ అయితే వాడాలి. ఓకే, సీ ఫ్రాన్స్ మాత్రమే, ఓన్లీ చెరువు నుంచి తీసుకొచ్చినవి మాత్రమే. ఓకే, అట్లా స్టార్టర్స్ కూడా మా దగ్గర మంచి మంచి స్టార్టర్స్ విత్ఇన్ షార్ట్ పీరియడ్లో 10 మినిట్స్ తొందరగా రెడీ చేసి చేస్తాం. మసాలా తక్కువగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి లేకుండా. అంటే చెప్పాను కదా ఫ్యామిలీ మెంబర్స్కి కావాల్సినటువంటి ఫుడ్ ఎలా ఉంటుంది, మసాలా తక్కువ కావాలి. ఓకే, హెల్త్ పరంగా వాళ్ళు చాలా మన జాగ్రత్త గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే లేడీస్ చాలా చాలా, ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటేనే కదా అందరూ బాగుండేది. అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా కాన్సెప్ట్ అండి. మసాలా ఫుడ్ అనేది చాలా తక్కువ ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వాళ్ళు ఏదైతే ఇంగ్రీడియంట్స్ కలిపి వాళ్ళకి డిష్ కావాలనుకుంటారో అదే డిష్ని ఒక 10-15 మినిట్స్లో చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్టాటస్ కూడా చాలా ఉన్నాయని చెప్తారు. మా టార్గెట్ ఏంటంటే మేడం మార్కెట్లో ఉన్న రెస్టారెంట్ల కంటే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్, త్వరగా కస్టమర్లు ఇచ్చేవాళ్ళనేది మా ఉద్దేశం. చూసారు కదండి, ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్ అండి. ఎందుకంటే చాలా చాలా రెస్టారెంట్స్ అనేవి విజయవాడలో ఈ మధ్యకాలంలో రావడం జరుగుతుంది.
అవుతుంది. కానీ కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని రీచ్ అవ్వటమే మా గోల్ అంటున్నారు లక్ష్మీరెడ్డి గారు. ఇక్కడ వీళ్ళు 4 మెంబర్స్ అండి మొత్తం కలిపి ఇక్కడ ఈ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారు కూడా చాలా విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక ఫుడ్కి సంబంధించి అంటే మన హెల్తీగా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఇది జనాల మీద జరిగే ఇది కాబట్టి, వ్యాపారం కాబట్టి, సో వాళ్ళ ఆరోగ్యాన్ని మీద దృష్టి పెట్టి ఈ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా చక్కని ఉద్దేశం అండి. ఇలాంటి మంచి ఫుడ్ని అదేవిధంగా మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ని బీసెంట్రెడ్లో ఈ సర్కిల్లో అంటే బిగ్ బజార్కి ఆపోజిట్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కన్వీనియంట్గా మీరు షాపింగ్ మాల్కి వచ్చినా అదే బీసెంట్ రోడ్లో ఎటువంటి షాపింగ్కి వచ్చినా కూడా సో త్వరగా వచ్చి వెళ్ళడానికి అంటే దూరంగా వెళ్ళకోకుండా ఇక్కడ మన అందరికీ దగ్గరగా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించేటువంటి విషయం. సో చెప్పండి సార్, ఇంకా మరి మీ కస్టమర్స్ కూడా ఎంతమంది చూస్తున్నారు, సో మన రెస్టారెంట్ గురించి అదే వ్యూవర్స్ కూడా చూస్తున్నారు, సో ఓవరాల్గా మన వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్కి అందుబాటులో మేము ఉండేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే నీట్నెస్ కానీ మా యొక్క రెస్టారెంట్లో ప్రతిదీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఉంది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం నీట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. స్టాఫ్ విషయంలో కానీ నీట్నెస్ కానీ తప్పకుండా ఒకసారి ప్రేక్షకులను మేము కోరేది అంటే ఒకసారి మా యొక్క ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మరి వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగిందో భూమిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఒక కంప్లీట్గా వాతావరణం కల్పించే విధంగా మరి ఇక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్నెస్, అలాగే సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. వెల్కమ్ టు విజయవాడ టైమ్స్ అండి. ఇప్పుడు మనం వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్లో 4 నిర్వాహకులు ఉన్నారని చెప్పాను. అందులో మరొకరు ఇక్కడ భూమిరెడ్డి కొండారెడ్డి గారు అండి. వారిని అంటే బాడీకి చాలా చలవ చేస్తుంది. అయితే అక్కడ దమ్ బిర్యానీ చాలా ఫేమస్, అంటే నాన్ వెజ్ చాలా చాలా ఫేమస్ అనే విషయం మనకి లక్ష్మీరెడ్డి గారు మాట్లాడుకుంటూ కూడా విన్నాం మనం. అయితే ఇంకా అంటే వెజ్ గురించి మన అంటే చాలా తక్కువ, అంటే వెజ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ అంటే డిషెస్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ డిషెస్ ఉంటాయి. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, పీతలు, సో అంతలుగా మోజన్, తలకాయ మోసం నాటుకోడి కర్రీ. తలకాయ మోసం అనేది చాలా సార్లు దొరుకుతుంది కదా, నాటుకోడి కూడా దొరుకుతుంది. నాటుకోడి అలాగే తెలకాయ మోసం ఇంకా కొరమేను ఇవన్నీ కూడా మనకి పేరు గుమ్మడి పులుసు అబ్బా ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ డేస్లో దొరకమండి. ఒక్క సండే వచ్చిందంటే కంపల్సరీ ఇవి మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్గా అంటే కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం లేడీస్ కూడా వచ్చి కూర్చొని తినే విధంగా ఉంది. అంటే జనరల్ ఏంటంటే ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే మామూలు జెంట్స్ వస్తారేమో అలా అనుకుంటారు. అలా అసలు ఎంత మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ కూడా వచ్చేసి ఓన్లీ జెంట్స్ అనుకుంటారు. కానీ చక్కగా ఇంటిల్ పని వచ్చి భోజనం చేసే విధంగా ఏర్పడతాయి. చాలా బాగున్నాయి, రిసీవ్ కూడా చాలా బాగుందండి. సో నేను వచ్చినప్పుడు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా మంతపట్టి ఇక్కడ కొండారెడ్డి గారు కూడా చెప్తున్నారు కంప్లీట్గా ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఓకే సార్, మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్, అలాగే తలకాయ మోసం, కొరమాయ మోసం, అలాగే ఇంకా గుమ్మడి పులుసు ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు కదా. అంటే రెగ్యులర్గా అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి సో ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అనేది ఇష్టపడుతూ ఉంటారు.
సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అనేవి చాలా చక్కగా అందరికీ పరిచయం చేస్తున్నారు. సో ఈ వైష్ణవ ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి మీ వ్యూవర్స్కి అలాగే మీ కస్టమర్ మా వ్యూవర్స్కి సారీ మీ కస్టమర్స్ అందరికి కూడా ఏం చెప్పాలి మా హోటల్కి వచ్చి విజిట్ చేస్తే సో మా స్పెషాలిటీ ఏంటంటే మీకు కనిపిస్తుంది సో మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటంటే అంటే వేరే రెస్టారెంట్లకి అంటే హోటల్ ఫుడ్ అంటే అమ్మో ఎలా ఉంటుందో మసాలాలు ఎక్కువ ఉంటాయి వాడిన ఆయిల్ మళ్ళీ వాడతారేమో ఇలా తెలుస్తుంది అసలు టేస్ట్ ఉంటుందో లేదో టేస్ట్ లెస్ అమ్మో కారాలు ఎక్కువ ఉంటాయి ఇలా ఆలోచిస్తూ ఉంటారండి. అలా ఏమీ లేదు అంటే ఇక్కడ వచ్చేసి ప్రతిదీ కూడా ఓకే మన ఇంట్లో ఎంత కేరింగ్గా మనం వంట చేస్తూ ఉంటామో ఇక్కడ చెఫ్ని కూడా అంతే విధంగా మరి మోల్డ్ చేసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా చెఫ్ ద్వారా వారికి ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఫుడ్ని రెడీ చేసి వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనవచ్చు అది డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు పరిచయం చేయడం జరుగుతుంది. సో చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ భోజనం చేస్తే కనుక మీకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీకెండ్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచి భోజన ఫ్రీలు అయితే ఇంకా హ్యాపీ అనమాట వాళ్ళకి సూపర్బ్ తినేసి వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట నాన్ వెజ్ తినే వాళ్ళకి స్పెషల్ అనమాట ఈ వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది. థ్యాంక్ యూ కొండారెడ్డి గారు చక్కని ఫ్యామిలీ రెస్టారెంట్ని విజయవాడలో ఏర్పాటు చేసి చాలామంది కూడా చాలా మంచి మంచి ఫుడ్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ టైమ్స్ ద్వారా మాకు కూడా మంచి రెస్టారెంట్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం మూవ్ చేసుకుంటున్నాము. రోజు రోజు కొత్త వెరైటీస్తో పాటు ఇంప్రూవ్ కావడానికి అలవాటు చేస్తున్నాం ప్రతి దాంతో బట్టి మూవ్ అవుతున్నాం సార్ కాబట్టి జరిగే ప్రస్తుతం బాగానే ఉంటుంది అలా జరగాలని చూస్తున్నాము. ఐటమ్ కూడా గెస్ట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన దగ్గర వచ్చేసి.